మరియు సంతోష్ నగర్ మెహదీపట్నం హైదరాబాద్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు న్యూస్ అండ్ గోల్డ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ 100% ఆయుర్వేదం వెంటనే ప్రతిఫలం. ఐవిఎస్ గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో ఒక వీక్ ట్రెండ్ కొనసాగుతుంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న నిరుత్సాహక సంకేతాల నేపథ్యంలో మన మార్కెట్స్లో కూడా ఈ వీక్నెస్ కంటిన్యూ అవుతుంది. వాళ్ళ మార్నింగ్ మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా చూసాం, 40-50 పాయింట్స్ డౌన్తో ఉంది. దానికి తగ్గట్టుగా మన మార్కెట్స్ కూడా ఇవాళ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యి అదే ధోరణిలో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 10,838 లెవెల్స్ దగ్గర నిఫ్టీ ఉంది. ఇవాళ 10,878 ఇస్ ఎంట్రడ్ ఏ హై. అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక 40 పాయింట్స్ దాకా డిప్ మనం మార్కెట్స్ రావడం చూస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఒక 150 పాయింట్ల మేర నష్టంతో కొనసాగుతుంది. ఇవాళ అక్రాస్ ది బోర్డ్ సెల్లింగ్ మనం చూస్తున్నాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లు 2-1.5% పైగా నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. అక్రాస్ ది బోర్డ్ సెల్లింగ్ ఉంది. ఇవాళ మెటల్, ఫార్మా, మీడియా, రియాలిటీ, పిఎస్యు బ్యాంక్ రంగ కౌంటర్స్లో సెల్లింగ్ ప్రెషర్ బాగా ఇంటెన్సిఫై అవుతుంది. అన్ని రంగాల షేర్లోనూ ఈ వీక్నెస్ కొనసాగుతుంది. ఈ పక్కన పెడితే కొన్ని గ్రూప్ రిలేటెడ్ స్టాక్స్ అన్ని కూడా బాగా అమ్మకాలు ఒత్తిడికి గురవుతున్నాయి. ఒకటి అడాగ్ గ్రూప్ స్టాక్స్, అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ స్టాక్స్ అన్నీ కూడా ఇవాళ బాగా సెల్లింగ్కి లోనవుతున్నాయి. రిలయన్స్ పవర్ ఆల్మోస్ట్ 30% మేర నష్టాల్లో ఉంది. రిలయన్స్ ఇన్ఫ్రా 15% మేర నష్టపోయింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ 34% డౌన్. రిలయన్స్ క్యాపిటల్ 20% డౌన్. అండ్ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ కూడా 12% దాకా డౌన్. ఇవాళ వీటితో పాటు అడాగ్ గ్రూప్ రిలేటెడ్ అదానీ గ్రూప్ రిలేటెడ్ స్టాక్స్లో కూడా వీక్నెస్ ఉంది. అదానీ ఎంటర్ప్రైజెస్ 13% మేర నష్టపోయింది. అదానీ పవర్ కూడా ఇవాళ ఒక 10% దాకా నష్టపోవడం చూస్తున్నాం. సో అదానీ గ్రూప్ స్టాక్స్ అండ్ అడా గ్రూప్ స్టాక్స్లో సెల్ ఆఫ్ కంటిన్యూ అవుతూనే ఉంది. మేబీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఎఫెక్ట్ అనుకోవచ్చు, ఎందుకంటే ఎన్సీఎల్టీకి వాళ్ళు వెళ్ళబోతున్నారు. ఈ డెట్ని ఏదో విధంగా తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా బట్ ఇవేవి ప్రస్తుతానికి కొలిక్కి వచ్చేలా కనిపించట్లేదు. సో డోల్డ్రమ్స్లో ఇంకా ఉంది అడాగ్ గ్రూప్ స్టాక్స్ అని కూడా. బట్ ఫ్రెష్ బయింగ్ లైక్ కొద్ది గొప్ప అందులో క్వాలిటీ ఉన్న రిలయన్స్ క్యాపిటల్ లాంటి వాటిల్లో కూడా ధైర్యం చేసి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు అని చెప్పి పదే పదే అనలిస్ట్ చెప్తూనే ఉన్నారు. ఇది ఒక ఫాలింగ్ స్వాడ్ లాంటిది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏ గ్రూప్ లైక్ అదానీ గ్రూప్ స్టాక్లో ఉన్న ఏ స్టాక్ని సారీ అడా గ్రూప్లో ఉన్న ఏ స్టాక్లు ఇరుక్కున్నా సరే పూర్తిగా మనం మాడి మస్ అయిపోయే పరిస్థితి ఉండొచ్చేమో. సో బెటర్ డోంట్ వెంచర్ అవుట్ అన్న ఇది సర్వత్రా వినిపిస్తుంది. అది కాకుండా టైటాన్ మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసిన టైటాన్, దివీస్ లాంటి స్టాక్స్లో ఇవాళ ఒక 5% దాకా గెయిన్స్ ఉన్నాయి. బజాజ్ హోల్డింగ్స్ కూడా ఒక 4% మేర లాభపడింది. డిహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు ఇవాళ బయటకు వచ్చి మాట్లాడారు, ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్ రాబోతున్నారు కంపెనీలోకి, త్వరలో దానికి సంబంధించిన నిర్ణయం వెల్లడిస్తామని చెప్పి కంపెనీ చెప్పింది. దానివల్ల కొద్దిగా ఫాల్ ఆగి ఇవాళ 5% దాకా పెరిగింది. బట్ ఇక్కడితో ఫాల్ ఆగిందంటే మాత్రం చెప్పడం చాలా కష్టంగా ఉంది. సో డిహెచ్ఎఫ్ఎల్ స్టిల్ ఇంకా వరీసమ్ ఫ్యాక్టర్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఇక వీక్ అవుతున్న కౌంటర్స్లో పెట్రోనెట్ ఎల్ఎన్జీ 5% మీద నష్టపోయింది. ఐబీ వెంచర్స్, బెర్జర్ పెయింట్స్ లాంటి స్టాక్స్లో వీక్నెస్ ఉంది. మొన్న బాగా పెరిగిన గ్రాఫైట్ అండ్ హెచ్ఈజీలో ఇవాళ మళ్ళీ సెల్లింగ్ వచ్చింది. 78% దాకా స్టాక్స్ నష్టపోయాయి. వీటితో పాటు రెయిన్ ఇండస్ట్రీస్, నోసిల్, జెట్ ఎయిర్వేస్ లాంటి స్టాక్స్ కూడా ఒక 5% దాకా వీక్నెస్ ఉంది. ఇది ఇప్పటిదాకా ఉన్న మార్కెట్ స్నాప్షాట్కి అనలిస్ట్ ఎలాంటి వ్యూతో ఉన్నారు అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సార్. సో రెండు మేజర్ గ్రూప్స్ ఈ ఫాలో అవుట్ మనం ఎక్స్పెక్ట్ చేసిందే అడా గ్రూప్ స్టాక్స్లో. బట్ ఈ పార్టీలోకి అదానీ గ్రూప్ కూడా చేరింది. సో రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రా, ఆర్కామ్, రిలయన్స్ క్యాప్, రోమ్, హోమ్ ఫైనాన్స్ ఇవన్నీ నష్టపోయాయి బాగా. సో దీని గురించి పెద్దగా చెప్పుకోవాల్సింది ఏం లేదు. మేబీ భారీ నష్టాల్లో ఉన్నా సరే బయటపడేందుకు రైట్ టైం అనుకోవాలి ఇది అడా గ్రూప్ స్టాక్స్లో. ఐ థింక్ అది ఇప్పుడు మనం కంటిన్యూస్లీ చెప్తూనే ఉంటామండి, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ మార్జినల్ లాసెస్ ఆర్ లాస్ కట్ చేయడానికి వన్ షుడ్ బీ ప్రిపేర్డ్ ఆల్వేస్ అండి. ఈ మార్కెట్లో ఎస్పెషలీ లాస్ట్ 1 ఇయర్లో జరిగిన ఇష్యూస్కి కార్పొరేట్ గవర్నెన్స్ అనండి, ఎక్కువ డెట్ ఉన్న కంపెనీస్ అనండి, ఎక్కువ షేర్స్ ప్లెజ్డ్ ప్రమోటర్ షేర్స్ ప్లెజ్డ్ ఉన్న కంపెనీస్ అనండి, ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా సర్ఫేస్ అవుతున్నాయి. అండ్ ఎక్కడైతే కాంప్లెక్సిటీ ఆఫ్ రీసెర్చ్ అనాలిసిస్ ఉంటుందో, అంటే ఇప్పుడు అడాక్ గ్రూప్ అన్నారు అంటే ఆ గ్రూప్ కంపెనీలో ఎన్నెన్ని కంపెనీలు ఏమన్నా, వేదాంత కూడా మళ్ళీ వచ్చింది రీసెంట్లీ. సో వేదాంత గ్రూప్ కంపెనీస్ అదానీ పేరు మనకి లాస్ట్ ఇయర్ నుంచే వినిపిస్తుంది. అదానీ గ్రూప్ కూడా ఇట్స్ ఎ మాసివ్ గ్రూప్. సో ఇలా గ్రూప్ కంపెనీస్లో ఉన్న అకౌంటింగ్ ప్రొసీజర్స్ అన్నీ అర్థం చేసుకుని అక్కడ ఏమైనా కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఉన్నాయా, లోపాలు ఉన్నాయా, అక్కడ ఏమైనా ఇంజనీరింగ్ ఆఫ్ అకౌంట్ జరిగిందా, ఫ్యాబ్రికేషన్ ఆఫ్ అకౌంట్ జరిగిందా, ఇవన్నీ కూడా ఎవ్వరు కూడా ఆన్ పేపర్ రీసెర్చ్ అనాలిసిస్ చేయగానే తెలియండి. కాబట్టి ఎప్పుడు కూడా మనం లాస్ బుక్ చేయడానికి రెడీగా ఉండాలి. అందుకనే మనం ఇన్వెస్టర్స్ అయినా కానీ ఒక 5-10% లాస్ తీసుకునేటట్టు ఉండాలి.
20% కంటే ఎక్కువ మనకంటే ఒక ప్యూర్లీ ఇది ఒక పర్టికులర్ ఫిగర్ 20% అని కాదు, కానీ 20% జనరలీ ఎందుకు అందరూ అంటారంటే 20% కంటే వీక్నెస్ ఉంటే మాత్రం అది మేజర్ బేర్ టెరిటరీలోకి వెళ్ళినట్టు మార్కెట్ కానివ్వండి, ఇండివిజువల్ స్టాక్ కానివ్వండి, సెక్టర్ కానివ్వండి అని అంటుంటారు. కాబట్టి ఒక లిమిట్ పెట్టుకుని ఎక్కడన్నా మనకి లాసెస్ ఉంటే మాత్రం దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ అని. అండ్ అడా గ్రూప్కి మీరు ఇప్పుడు అన్నట్టయితే లాస్ట్ 1-2 ఇయర్స్లో మీరే అన్నారు, అందరూ మనం చెప్తున్నాను కంటిన్యూస్లీ, అందులో చాలాసార్లు ఈ పేరు, ఈ అడా గ్రూప్ పేర్లు అనేది మన మార్కెట్లో వినిపిస్తూనే ఉంటుంది రెగ్యులర్లీ. సో లాస్ట్కి ఇంకా రిలయన్స్ కమ్యూనికేషన్ అనేది బ్యాంక్రప్సీకి వచ్చింది. సో లాట్ ఆఫ్ ఇష్యూస్ ఆర్ దేర్ అండి, బీ ప్రిపేర్డ్ అండ్ డెఫినెట్లీ బోల్డ్ స్టెప్ తీసుకుని ఎక్కడికక్కడ లాసెస్, ఇన్వెస్టర్స్ అయినా కానీ, నాట్ ఓన్లీ ట్రేడర్స్ అండి, ఇన్వెస్టర్స్ అయినా కానీ లాస్ వస్తే మాత్రం కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ న్యూస్, స్ట్రీమ్ ఆఫ్ న్యూస్ ఎక్కడైతే నెగిటివ్గా మనకు ఒక గ్రూప్లో వస్తుందో, ఈవెన్ డిహెచ్ఎఫ్ఎల్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అది 250-300 ఉంది, ఈరోజు 100 రూపాయలు ఉంది. సో పీపుల్ షుడ్ బి బోల్డ్ టు సెల్, లాస్ వస్తుంది మళ్ళీ రివైవ్ అవుతుందేమో ఇట్లా ఉండకూడదండి. ఈవెన్ ఇన్వెస్టర్స్ వీ డు నాట్ నో, ఏ అనలిస్ట్ కూడా చెప్పలేడు, బీ ప్రిపేర్డ్, బీ బోల్డ్, కట్ యువర్ లాసెస్. దే హావ్ డ్విండిల్డ్ అవుట్ ఆల్మోస్ట్ 12,000 crores, 11,500 crores రిలయన్స్ పవర్. ఇవాళ ఒకసారి పాత జ్ఞాపకాలు చూసుకున్నట్టయితే 11,300 or 11,500 crores. సీ వీఆర్ వెయిటింగ్ ఇన్ ద ఆఫీసెస్ 2-3 డేస్, ఇంటికి కూడా వెళ్లకుండా రాత్రి 12 గంటలకు కూడా డిమార్ట్ అకౌంట్లో ఓపెన్ చేసి 430 రూపాయలు వచ్చిన ఇష్యూ, కంప్లీట్లీ ఇట్ హస్ డిస్ట్రాయిడ్ వెల్త్. సో అలా ఎప్పుడైనా కానీ మనం ఊరికేనే ఇప్పుడు ఒక గ్రూప్ మెంబర్ కానివ్వండి, ఒక ఏదన్నా అట్లా హోప్ అని, ఈ రోజుల్లో సోషల్ నెట్వర్క్స్ పెరిగిపోయినాయి, ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయింది, పదే పదే మనం కాన్ఫరెన్స్లు కూడా చెప్తుంటాం, ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయింది. సో పీపుల్ థింక్ దే ఆర్ ఇన్ఫర్మేటివ్ అండ్ నాలెడ్జిబుల్, విచ్ ఈస్ రాంగ్. సో ఓవర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో రియలీ నాట్ గుడ్ అండి. బీ ప్రిపేర్డ్, కట్ యువర్ లాసెస్, నిర్మోమాటంగా అండ్ నిర్దాక్షిణ్యంగా లాసెస్ కట్ చేసి బయటికి రావాలి. సో అదొక్కటే ప్రస్తుతం అడా గ్రూప్ స్టాక్స్లో కనిపిస్తుంది, ఎక్కడికక్కడ బయటికి రావడం మినహా చేయగలిగింది ఏమీ లేదు. ఇప్పుడు పుట్టి మునిగింది ఎవరిది అంటే బ్యాంకులదే చెప్పుకోవాలి. అటు ఇన్వెస్టర్స్ మునిగిపోయారు, ఇటు అప్పులు ఇచ్చిన బ్యాంకులు మునిగిపోయి, బట్ ప్రమోటర్ మాత్రం హిమ్సెల్ఫ్ దే ఆర్ ఎంజాయింగ్ లైక్ ఎనీథింగ్. అండ్ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎలాంటి పిక్చర్ చూస్తున్నారు? బట్ 10,800 పాయింట్ అయితే స్టిల్ నిలబడి ఉంది ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం వీక్ అవుతుంది. మనం ఒకసారి లాస్ట్ వీక్ చూస్తే కనుక మార్కెట్ 11,000 స్థాయి వరకు వెళ్ళటము, ఈ లాస్ట్ 2-3 నెలలుగా చూస్తే కనుక 11,000 దగ్గర ఒక 4-5 అటెంప్ట్స్ చేసి ఈ లెవెల్లో కొంచెం ఫెయిల్ అవ్వడం మనం చూసాము. పోయిన వారం కూడా చూస్తే కనుక వీక్లీ చార్ట్లో ఈ లెవెల్ దగ్గర కొంచెం ఫెయిల్ అయ్యి కొంచెం ఇండెసిసివ్గా క్లోజ్ అయ్యిందండి, అంటే కొంచెం హై నుంచి కొంచెం బాగా కరెక్ట్ అయ్యి మిడిల్ ఆఫ్ ది రేంజ్ దగ్గర క్లోజ్ అయింది. కాబట్టి మార్కెట్లో కొంచెం ఒక సెల్లింగ్ ప్రెషర్ ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే మనకి ఇవాళ చూస్తే కనుక 10,800 ఈ 2-day low ఉంది, కాబట్టి ఈ లెవెల్ దగ్గర వాళ్ళు మార్కెట్ ఖచ్చితంగా నిలబడాలి. ఒకవేళ కనుక 10,800 దగ్గర కూడా ఫెయిల్ అయ్యి మార్కెట్ కనుక ఈ లెవెల్ కింద క్లోజ్ అయితే షార్ట్ టర్మ్ ఎగ్జిట్ అనుకోవచ్చు, ఇది ఒక స్టాప్ లాస్గా భావించి షార్ట్ టర్మ్లో పొజిషన్ ఉంటే కనుక ఎగ్జిట్ అవ్వచ్చు షార్ట్ టర్మ్లో. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూసాము లాస్ట్ వీక్లో బాగా వీక్లీ చార్ట్లో బాగా వీక్గా క్లోజ్ అయింది, పైగా శుక్రవారం చూస్తే కనుక హై నుంచి బాగా రియాక్ట్ అయింది, బడ్జెట్ తర్వాత బ్యాంక్ స్టాక్స్ అన్నీ కూడా బాగా తగ్గాయి. సో బ్యాంక్ స్టాక్స్ చూస్తే కనుక కొంచెం టెక్నికల్ వీక్నెస్ కనిపిస్తుంది, కాబట్టి ఓవరాల్గా మనకి వీక్లీ చార్ట్ ప్రకారం కూడా కొంచెం సెల్ కనిపిస్తుంది, కాబట్టి షార్ట్ టర్మ్ కొంచెం వీక్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. సో మార్కెట్ ఓవరాల్గా చూస్తే కనుక కొంచెం వీక్గానే ఉంది, కాబట్టి షార్ట్ టర్మ్ కరెక్షన్లో ఉంది, కాబట్టి నా ఉద్దేశంలో ఈ లెవెల్లో కొంచెం ప్రాఫిట్స్ ఉంటే కనుక ప్రాఫిట్ బుక్ చేయొచ్చు, ఫ్రెష్ ఎంట్రీ మటుకు అవాయిడ్ చేయడం మంచిది. మార్కెట్ కనుక ఏమైనా ఈ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ కనుక 11,000 స్థాయిని కనుక బ్రేక్ అయ్యి దానిపైన క్లోజ్ అవుతుంది, ఫ్రెష్ లాంగ్ అటెంప్ట్ చేయాలి. లేదంటే కనుక ఈ ఎక్స్పెక్టెడ్ కరెక్షన్లో మార్కెట్ 10,500 దగ్గర కీలకమైన మద్దతు ఉంది, కాబట్టి ఆ లెవెల్లో ఏమైనా కొంచెం నిలబడితే అక్కడ బై చేయొచ్చు. సో ప్రస్తుతానికి మార్కెట్ కరెక్షన్ జోన్లో ఉందనుకోవచ్చు, ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు. ఫైనల్గా కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ పూణే నుంచి చిరంజీవి, అడగండి చిరంజీవి గారు. హలో హలో హలో, క్వశ్చన్ అడగండి సార్, వినిపిస్తుంది? హలో, క్వశ్చన్ అడగండి, వినిపిస్తుంది? నేను చిరంజీవిని మాట్లాడుతానండి, పూనా నుంచి. చెప్పండి. ఫిన్టెక్స్ ఇండియా ఉండేది నా దగ్గర 23 రూపాయల మీద ఒక 10,000 షేర్లు దాకా, ఇప్పుడు 9 రూపాయలు అయింది, అది ఉంచుకోవాలా, మరి ఎట్లా యావరేజ్ చేసుకోవాలా? ఓకే, ఫిన్టెక్స్ ప్లాస్టిక్స్. సింటెక్స్ 2 స్టాక్స్ ముఖ్యంగా కొత్త ఎంటిటీ వచ్చినప్పటి చూస్తే కనుక కంటిన్యూస్ డౌన్ ట్రెండ్లో ఉంది. లాస్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్గా చూస్తే కనుక ఎక్కడ ఒక పాజిటివ్ కామెంట్స్ కూడా ఈ 2 స్టాక్స్ మీద నుంచి రావటం మనం చూడలేదు. సో ఓవరాల్గా మనకి ఈ ఈ మార్కెట్ ర్యాలీలో కూడా ఈ 2 స్టాక్స్ అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్స్.
పెద్దగా ఏమి అప్ ట్రెండ్లో కూడా పార్టిసిపేట్ చేయలేదు. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ పెరిగినప్పటికీ ఈ రెండు స్టాక్స్ వీక్నెస్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది లాస్ట్ ఒక 6 మంత్స్ 1 ఇయర్గా. హై ప్రైస్లో తీసుకున్నారు, ఇంచుమించు 10 to 15 రూపీస్ వరకు పడింది. నా ఉద్దేశం మీ రేట్ రావాలంటే కొంచెం సమయం పడుతుంది, ఏదో చిన్న ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వడం తప్ప ప్రస్తుతానికి ఏం చెప్పలే. మరో కాలర్ హైదరాబాద్ నుంచి అరుణ్. హలో, అడగండి అరుణ్. సార్ రిలయన్స్ ఇండస్ట్రీస్ 220 పుట్ ఆప్షన్ తీసుకున్నాం సార్. ఓకే, అది ప్రజెంట్ ఎట్లా ఉంది సార్ చెప్పండి సార్? రిలయన్స్ 1220 పుట్. ఓకే, రీజనబుల్ బెట్ తీసుకున్నారండి. ఎందుకంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో మొన్న రిజల్ట్ వచ్చినప్పటి నుంచి లోయర్ రేట్ నుంచి 10,080 రూపాయల దగ్గర నుంచి ఆల్మోస్ట్ 1,250 రూపాయల వరకు ఒక స్ట్రాంగ్ మూమెంట్ అనేది మనం చూసాము. ఆ తర్వాత మార్కెట్ రియాక్షన్తో పాటు ప్రస్తుతానికి రిలయన్స్ కూడా ప్రస్తుతం 1270 రేంజ్లో కొంచెం రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇవాళ కాకపోతే ఒక 1% వరకు మార్కెట్ వీక్నెస్ ఉన్నప్పటికీ స్టాక్ కొంచెం అవుట్ పెర్ఫామ్ చేస్తుంది. నా ఉద్దేశం 1280 పైన స్టాప్ లాస్ పెట్టుకోండి. ఒకవేళ కనుక కరెక్షన్ వచ్చిందంటే చిన్న ప్రాఫిట్లో మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్ ఒకటే ఉదయం ఫిక్స్డ్ మీ ఇష్టం వచ్చినట్టు కట్టుకో సైజ్ కి తగినట్టు. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. ఒకసారి కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు వీళ్ళ అమరావతికి ఒకసారి వెళ్దాం. 3 రోజుల పాటు చాలా వైభవంగా జరిగింది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కాన్ఫరెన్స్. ఇది అమరావతి ఫెస్ట్ 2019 అని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనర్స్ అండ్ ఏపీసీఆర్డీఏ సంయుక్తంగా నిర్వహించిన కాన్ఫరెన్స్. ఇది 3 డేస్ పాటు మంగళగిరిలో మనం జరగడం చూసాము. TV5 మీడియా పార్ట్నర్గా వ్యవహరించింది ఈ 3 రోజుల సమావేశానికి. దేశవ్యాప్తంగా అనేక మంది ప్రముఖ ఆర్కిటెక్టులు ఇంటీరియర్ డిజైనర్స్ ఇక్కడికి వచ్చి తమ ఎక్స్పర్టైజ్ని వాళ్ళు షేర్ చేసుకున్నారు. ఎస్పెషల్లీ ఆర్కిటెక్ట్ విద్యార్థులు కూడా ఎంతోమంది ఇక్కడికి వచ్చి రాబోయే రోజులు ఎలాంటి ట్రెండ్స్ మారబోతున్నాయి, వాటికి తగ్గట్టు వాళ్ళు ఎలా మారాలని చెప్పి అన్న విషయాలు కూడా వాళ్ళు తెలుసుకున్నారు. ఇదే వేదిక మీద అనేక ప్యానెల్ డిస్కషన్స్ కూడా మనం జరగడం చూసాం. నిన్న ఈవినింగ్ నార్మన్ ఫాస్టర్స్ ఒక డీటెయిల్డ్ ఇన్డీటెయిల్డ్ ఇన్డెప్త్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఆల్మోస్ట్ 1-1.5 అవర్ పాటు. ఏపీ రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ వాళ్ళు పూర్తి స్థాయిలో వివరించారు. అండ్ దీంతోపాటు అంటే ఎందుకు అంత డీటెయిల్ ప్లానింగ్ వాళ్ళు చేయాల్సి వచ్చింది, ఏ భవనం ఎక్కడ వస్తుంది, గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ ఏ విధంగా వాళ్ళు తీసుకొని వచ్చారన్న చాలా అంశాలను కూలంకుషంగా అక్కడ వివరించడం మనం చూసాం. Particularly with generations to come. So, you know, in order to achieve the sort of like the baseline of over 1.5 planets that we're currently, good practice would suggest is a sort of state-of-the-art urbanism, what we're achieving or we're driving at with the Amaravati project is to come down to one planet living. And the basis of that is that we need to really look at the density of the city. We cannot kind of have the model that is occurring all over the world, not just in India, in expanding cities or kind of developing cities with very low density, with gated communities, with suburban developments that are extremely energy costly. So the Amaravati lo Shukrasini Adivaralu 3 rojulu paatu jarigina అమరావతి డిజైన్ ఫెస్ట్ సంబంధించిన విజువల్స్ అండ్ కొన్ని బైట్స్ కూడా చూసాం. నార్మన్ ఫాస్టర్స్ కీ పర్సన్స్ అక్కడికి వచ్చి పూర్తి డీటెయిల్డ్ ప్రజెంటేషన్ ఇవ్వడం. సో దక్షిణాది రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా జరిగిన ఈ కాన్ఫరెన్స్ విజయవంతంగా నిన్న ముగిసింది. ఇలాంటి కాన్ఫరెన్స్లు మరిన్ని జరగాలని కోరుకుందాం. మరికొంతమంది కాలర్స్ ఉన్నారు. హలో, హలో చెప్పండి సార్. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. సార్, నా పోర్ట్ఫోలియోలో ఒక 5 స్క్రిప్ట్స్ ప్రాఫిట్ లో ఉన్నాను, 10 స్క్రిప్ట్స్ లాసెస్ లో ఉన్నాయి డిఫరెంట్ స్టేజెస్ లో. ఓకే, ఈ ప్రాఫిట్ లో ఉన్న సుప్రీం ఇండస్ట్రీస్ 15%, హెవెల్స్ 45%, పిఏ ఇండస్ట్రీస్ 15%, కంటైనర్ కార్పొరేషన్ 20% ప్రాఫిట్స్ లో ఉన్నానండి. ఓకే, క్వాంటిటీస్ అన్ని కూడా బిలో 50 ఉన్నాయి. ఓకే, సో ఈ వాలటిలిటీలో ప్రాఫిట్ లో ఉన్నవి డిస్పోజ్ చేసి క్యాష్ లో ఉండడం బెటర్ అంటారా? ఓకే, సుప్రీం ఇండస్ట్రీస్ పిఐ అలాంటి 3-4 స్టాక్స్ లిస్ట్ ప్రాఫిట్స్లో ఉన్నవి బుక్ చేసుకోవాలా? అంటే ఇట్స్ డిబేటబుల్ అండి. మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే డెఫినెట్లీ మీరు అన్న 4 షేర్లు పిఏ ఇండస్ట్రీస్, కాన్కర్, సుప్రీం ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా వెల్త్ క్రియేటర్స్ అండ్ దే హావ్ గివెన్ ఎక్సలెంట్ రిటర్న్ ఓవర్ ద లాస్ట్ 10-15-20 ఇయర్స్. అండ్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఈ 4 మాత్రం పెద్ద డెడ్ బర్డ్ అని కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ రాలేదు కాబట్టి
ఇక్కడి నుంచి ఇంకా ఇవి కిందికి వెళ్తా చెప్పలేము. దే క్యాన్ గో డౌన్ బై 5-10%, దట్స్ ఓకే. బట్ నా ఉద్దేశంలో మాత్రం ఇవి లాస్, మీరు ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసి బయటపడాల్సిన అవసరం లేదు. ఏవైతే లాసెస్లో ఉన్నాయో అవి ఒకవేళ లాస్ట్ 1-2 ఇయర్స్లో పెద్దగా రిటర్న్ అయ్యకపోతే లాసెస్ ఉన్నాయి, అవి కట్ చేసి బయటికి రండి. సో దట్ ఇటువంటివి ఈ 4 స్క్రిప్ట్స్ లాంటివి కొద్దిగా కింద పడితే అడిషనల్గా మీరు కొనవచ్చు, లేకపోతే క్వాలిటీ స్క్రిప్ట్స్ కొనవచ్చు. ప్రాఫిట్లో ఉన్నాయి, డెఫినెట్లీ ఐ థింక్ దే ఆర్ డూయింగ్ వెల్, మంచి నేమ్స్ చెప్పారు కాబట్టి ఉంచండి. నెల్లూరు నుంచి శంకర్ మరో కాలర్ అడగండి. శంకర్ సార్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 150 షేర్లు ఉన్నాయండి, 297లో తీసుకున్నాను. ఓకే, షార్ట్ టర్మ్ కోసం తీసుకున్నారా? అవునండి, అవునండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 297లో. ఈ లాస్ట్ ఒక 1 మంత్గా చూస్తే కనుక పిఎస్సి బ్యాంక్స్ అన్నీ కూడా ఒక చిన్న షార్ట్ టర్మ్ ర్యాలీ రావడం చూసినాము. ఆ తర్వాత మనకి ఒక లాస్ట్ 1 వీక్ బ్యాక్ కూడా ఒక పాజిటివ్ న్యూస్ రావడంతో ఈ స్టాక్స్లో మళ్ళీ అప్ ట్రెండ్ అనేది కొంచెం ప్రస్తుతానికి ఆగినట్టు కనిపిస్తుంది. అలాగే బడ్జెట్ తర్వాత కూడా చూస్తే కనుక పిఎస్సి బ్యాంక్స్ అన్నింటిలోనూ ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ కూడా బిగిన్ అయినట్టు కనిపిస్తుంది. కాకపోతే మీరు బాగా పీక్ ప్రైస్లో తీసుకున్నారండి, ఈ మధ్య వచ్చిన హై దగ్గర టాప్ దగ్గర తీసుకున్నారు. ఎందుకంటే ఈ స్టాక్ చూస్తే కనుక 240-250 నుంచి ఒక ర్యాలీ రావడం అనేది మనం చూసాం. షార్ట్ టర్మ్ అయితే నా ఉద్దేశం కొంచెం కరెక్షన్కి వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఈ నెక్స్ట్ ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి, నెక్స్ట్ 6 మంత్స్ అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. హైదరాబాద్ నుంచి రాజు మరో కాల్. హలో, హలో సార్. హలో అండి, చెప్పండి రాజు. సార్, లూమాక్స్ ఇండస్ట్రీస్, బాలకృష్ణ ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అండి. లూమాక్స్ అండ్ బాలకృష్ణ, ఎంతకాలం పాటు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఒక 3 ఇయర్స్ అండి. లూమాక్స్ అండ్ బాలకృష్ణ, బోత్ గుడ్ స్టాక్స్ అండి. లుమాక్స్ ఈజ్ బేసికలీ ఇన్ టూ ఆటోమొబైల్ లైటింగ్ అండ్ బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఆఫ్ హైవే టైర్స్ అని అంటారు అది. సో రెండు కూడా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీసే. బట్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా? కొంచెం ఒక స్టాగర్డ్ బయింగ్ చేస్తే బెటర్ అండి. అట్లీస్ట్ 3 or 4 ఇన్స్టాల్మెంట్స్ నెక్స్ట్ మంత్లీ కొద్ది కొద్దిగా కొనుక్కుంటూ వెళ్ళండి. ఒకవేళ మేజర్ మనీ ఇందులో పెట్టదలుచుకుంటే మాత్రం 31st March రిజల్ట్స్ దాకా ఆగి ఈ లోపల 1 or 2 price points కొంచెం కొనండి. ఇక్కడ నుంచి కూడా స్టాక్స్ కింద పడతాయా? డెఫినెట్లీ వెళ్ళే స్కోప్ అయితే కనిపిస్తుంది, ఎందుకంటే మనకి ఎలక్షన్ ఉంది కాబట్టి. సో 3-4 ఇన్స్టాల్మెంట్స్లో కొనుక్కోవడం బెటర్. హైదరాబాద్ నుంచి హరి మరో కాలర్ అడగండి. హరి, హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్, నేను ILNFS అని ILNFS ట్రాన్స్పోర్ట్ షేర్ కొన్నాను అనమాట, ఒక 15 డేస్ బ్యాక్. ద కాస్ట్ ఆఫ్ 11 రూపీస్. ఓకే, సో ప్రస్తుతం అది పడింది అనమాట. కరెంట్లీ ఇట్ ఇస్ ట్రేడింగ్ అట్ 6.90 రూపీస్ దగ్గర ఉండింది. ఓకే, సో ఏంటంటే దాన్ని ఉంచాలా లేకపోతే ఏంటి ఫ్యూచర్ ఎట్లా ఉండే ఛాన్స్ ఉందని చెప్పి. ఎన్ని షేర్లు ఉన్నాయి మీ దగ్గర? 4,600 షేర్స్ ఉన్నాయండి. సో వన్ మోర్ రాంగ్ డెసిషన్. 52 వీక్ లో క్రమంగా హిట్ అవుతున్న స్టాక్ ఇది. సో ILFS ఎటు ఉన్న క్రైసిస్లో ఉన్న కంపెనీ ఇది. I've never tracked ILFS group and I think today you should sell and come out. సో అదే అండి, ఆ మిగిలిన 4-5 రూపాయల్లో మీకు 11లో ఇన్వెస్ట్ చేశారు, 7లో ఉంది, 4 రూపీస్ మాత్రమే లాస్ట్లో ఉన్నారు మీరు. మా అదృష్టం కొద్దీ అది 80 రూపాయల నుంచి స్టాక్ పడుతూ వచ్చింది కాబట్టి మీరు లోయర్ లెవెల్ దగ్గర ఎంటర్ అయ్యారు. మీరు అడిగారు ఫ్యూచర్ ఏమన్నా ఉందా అని, బట్ వీ డోంట్ థింక్ సో. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు పీకల్లో అప్పుల్లో కూరుకుపోయి డిఫాల్ట్ అయిపోయిన కంపెనీ ఇది. సో బెటర్, ఆ ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి ఉన్న కొద్ద గొప్ప స్టాక్స్ నమ్ముకొని బయటపడే మంచిదన్న ఇది వినిపిస్తుంది. సో ఇట్స్ యువర్ కాల్ ఫైనల్లీ. కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం, పెండింగ్లో ఉన్నాయి చాలా మెయిల్స్. మహా అడుగుతున్నారు, నిఫ్టీ 10,700 పుట్ తీసుకున్నారట, అలాగే మారుతి 6,300 పుట్ తీసుకున్నారు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? 10,700 పుట్ ఆప్షన్ అంటే తీసుకోవచ్చు, ఎందుకంటే ఈ 2 రోజులుగా చూస్తే కనుక హై నుంచి బాగా స్ట్రాంగ్ రియాక్షన్ వస్తుంది, రెసిస్టెన్స్ కూడా బాగా క్లియర్గా ఉంది కాబట్టి షార్ట్ టర్మ్ కొంచెం వీక్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. సో నెక్స్ట్ 2-3 రోజుల్లో కరెక్షన్ కనుక కొంచెం ఎక్స్టెండ్ అయినప్పుడు మీ కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ని క్లోజ్ చేయడం మంచిది. అలాగే మారుతి కూడా చూస్తున్నాము, ఈ మధ్యకాలంలో కొంచెం బాగా రియాక్షన్ రావటము, ఈ స్టాక్ కొంచెం షార్ట్ టర్మ్ కూడా వీక్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. సో నెక్స్ట్ జనరల్గా పుట్ ఆప్షన్ కానీ కాల్ ఆప్షన్ కానీ తీసుకున్నప్పుడు మాక్సిమం ఒక 1 వీకే. సో నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో రియాక్షన్ వచ్చిన తర్వాత ప్రాఫిట్లో క్లోజ్ చేయడం మంచిది. సో ఈ మెయిల్స్ కాల్స్ ఎటు ఉంటాయి? వన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, ఇప్పుడే బ్రేక్లో మనం అనుకుంటే ఇండియా బుల్స్ సంబంధించి 11% దే ఆర్ ఆఫరింగ్, అంటే క్రెడిట్ క్రంచ్ బాగా పెరిగిపోతుంది అండ్ పెద్ద ఏజెన్సీస్ కూడా ఫండింగ్ ఇవ్వడానికి పెద్దగా ముందు చూపట్లేదు, ధైర్యం చేయట్లేదు, బ్యాంక్స్ కూడా ముందుకు రాని పరిస్థితి ఇప్పుడు. అండ్ ఇప్పుడే మనం చూస్తున్నాం మోస్ట్ ఆఫ్ ది NBFCs స్టాక్స్ అన్ని కూడా బాగా పడుతున్నాయి. సో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనేది రాబోయే రోజుల్లో విపరీతంగా పెరగబోతుంది. సో సస్టైనబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ మార్జిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఫైనాన్స్ కంపెనీస్కి, ఎస్పెషల్ NBFCs కానీ హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ కానీ అంత ఈజీగా ఉండబోతుందా?
డెఫినెట్లీ నో అండి, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ హై కాస్ట్లో డెట్ రేస్ చేస్తున్నారంటే ఫ్రమ్ పబ్లిక్, ఇది నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్, ఎందుకంటే వాళ్ళకి వేరే సోర్సెస్ అన్నీ కూడా కంప్లీట్లీ సీల్ ఆఫ్ అయిపోతేనే వాళ్ళు దే మే గో టు ద పబ్లిక్. ఎందుకంటే మనకి బ్యాంక్స్ కానివ్వండి, ఇతరత్ర వేరే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరన్నా చక్కటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో వాళ్ళకి లెండింగ్ చేస్తుంటే వై విల్ దే గో టు పబ్లిక్, నెంబర్ వన్. నెంబర్ టూ, మనకి ఇన్ఫ్లేషన్ లాస్ట్ వన్ ఇయర్లో కట్టుదిట్టంలోనే ఉంది, ఎలక్షన్ అయిపోయింది, సారీ బడ్జెట్ అయిపోయింది, ఇప్పుడు ఎలక్షన్ ఒకటే ముందర ఉంది. ఇలాగే ఈ ఇయర్ కూడా మనకి కొంచెం ఇన్ఫ్లేషన్ కట్టుదిట్టం అయితే రాబోయే రోజుల్లో ఆర్బీఐ వాళ్ళు రేట్ కట్ చేయొచ్చు ఇక్కడ నుంచి. ఒకవేళ అది కనుక జరిగితే హై కాస్ట్లో ఎవరైతే బారో చేసి ఉన్నారో లో కాస్ట్లో మీకు దొరుకుతున్నప్పుడు ప్రాఫిటబిలిటీ డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనం ఆచితూచి ఒక ఇండివిజువల్ రీటైలర్ ఎవరు కూడా ఇంత డీప్గా ఆలోచించలేరు. అండ్ ఇటువంటివి ఎంత ఆలోచనలు చేసినా కానీ వాళ్ళు రేస్ చేసిన తర్వాత ఏదైనా చిన్న చిన్న కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే గ్రూప్లో ఏ చిన్న తేడా వచ్చినా కంప్లీట్ గ్రూప్ షేర్స్ అన్నీ కూడా దానికి దే ఆర్ సబ్జెక్ట్ టు అ మ్యాసివ్ సెల్లింగ్. సో అందుకని ఇట్లా వైడ్లీ స్ప్రెడ్ గ్రూప్స్లో ఇట్లా పబ్లిక్ మనీ రేజ్ చేసేటప్పుడు బీ ఎక్స్ట్రీమ్లీ కాషియస్ అండి. అది ఎవరైనా కానివ్వండి, ఏ గ్రూప్ అయినా కానివ్వండి, ఓన్లీ ఫైనాన్షియల్స్ కాదు వేరే గ్రూప్స్ ఏవైనా కానీ వైడ్ స్ప్రెడ్ గ్రూప్ ఉండి పబ్లిక్ దగ్గర మనీ చేస్తున్నారంటే దట్ ఈస్ ఎ రీజన్ టు థింక్ దట్ ఎస్ అదర్ ఆప్షన్స్లో వాళ్ళకి కొద్దిగా కష్టపడుతున్నారు డబ్బులు రేస్ చేయడానికి. కాబట్టి యూ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. రిస్క్ తీసుకుని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కానీ యూ హ్యావ్ టు టేక్ దట్ రిస్క్. యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ఎనీ యునో వర్స్ట్ ఆర్ బ్యాడ్ థింగ్స్ దట్ విల్ ఫాలో. సో ఇట్లా అదే ప్రస్తుతం ట్రెండ్ కనిపిస్తుంది ఎన్బిఎఫ్సీస్ హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్లో కొత్తగా ఇన్వెస్ట్ చేసిన ఆర్ఎల్స్ గతంలో తీసుకున్న డిబెంచర్స్ కానీ ఎన్సీడీలు కానీ తీసుకుంటే వాటన్నిటినీ మళ్ళీ ప్రస్తుతం తీసుకోవడం అమ్ముకోవడమే పరిస్థితి కూడా లేదు ఉండదు, ఎందుకంటే వాల్యూమ్స్ ఏమాత్రం ఉండవు, ఎవరు ధైర్యం చేసి కొనుగోలు చేసేందుకు సిద్ధపడరు కాబట్టి. సో అదే ట్రెండ్ ప్రస్తుతం ఉంది. సో వీ నీడ్ టు బి వెరీ కాషియస్ కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఎన్బిఎఫ్సీస్ హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్లో. ఆ నోట్తో బుల్టన్ ఇక్కడ వైండప్ చేద్దాం, మనకు చాలా మెయిల్స్ ఉన్నా సమయం మించిపోయింది. ఇక్కడితో కార్యక్రమాన్ని వైండప్ చేసి మళ్ళీ 3:15కి క్లోజింగ్ బెల్లో టీవీ5 మనీలో యూట్యూబ్ వేదిక ద్వారా కలుద్దాం. స్టే విత్ అస్.